అంటే మన కోసం ఒక తరం త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితంగా మనం ఉన్నాం ఇక్కడ. మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన ఎదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతున్నాడు, ఎదవ పేరు గుర్తురాడు. ఆ ఎదవ ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచ్ నిక్రుస్ కుత్తే కమీనే. ఆ ఎదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడంటే లేదు అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళ్తే ఆవిడ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. తొమ్మిదేళ్ల కొడుకు మూడో రోజు అయింది వచ్చి, మూడో రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అంది ఏమంటే మేము వైశ్యాస అండి, మాకు ఇలాంటి అలవాట్లు లేవు, మా భయాలు ఉంటాయి కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను. కులం గురించి నేను చెప్తున్నాను. అమ్మ ఈ దేశం ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది. ఈ దేశం ఇంకొక వైశ్య కులానికి చెందిన మహాత్మా గాంధీ వల్ల అండగా అందరికి కలిపాడు. చాలామంది పనిచేసినాయి కాదంట, కానీ ఒక్కడు నిలబడ్డాడు, మొట్టమొదటి వచ్చినాడు. అందుకని కులం బట్టి గొప్పతనం రాదు, అది నేను చెప్పింది ఆవిడికి. సో ఇలాంటిని ఎదుర్కొంటూ ఒక ఆడపడిచి అలా ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు మేము ఏమేమి చెయ్యం, మేము చిన్నపాటి కష్టం కూడా తీసుకోమంటే మీరు మర్చిపోండి, మీరు బానిసలు కానీ బతకండి నాకు ఓకే. మీ కోపం రాకపోతే నేనేం చేయలేను, మీరు అరిచెళ్ళిపోతారంతే. నేను మీకోసం బయటకు వచ్చి రేపు పొద్దున్న నన్ను చంపేస్తారు అనుకుందాం ఉదాహరణకి, మీరు బాధపడాలి. నాకు ఇచ్చే లెటర్స్ అది కూడా చెప్తున్నా, నా మీద సుపారీ ఇస్తారంటారు, చంపేస్తాం నిన్ను మా ప్రభుత్వం రాకపోతే, మేమే పాలించాలి లేకపోతే చంపేస్తాం, రాని ఎవడైనా అంటే. నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి ఎదవులందరికీ భయపడేంత గుండె కాదు నాది, తెగించే గుండె నాది. కానీ మీరు మటుకు పోరాటం చేయకపోతే రంగస్థలం సినిమాలాగా మీరు కూడా బానిసలుగానే ఉండాలి. మీకు కావాలా అది? వలస వెళ్ళిపోతాం, పరిశ్రమలు వద్దాయి ఇక్కడికి.